రాఖీ పౌర్ణమి సోదర బంధానికి ప్రతీక ఈ పౌర్ణమి మతాలకు అతీతంగా భారతీయతలో భాగమైన ఈ వేడుక సోదరి కట్టే ఆధారం మృత్యువును సైతం నిలువరిస్తుందని మన నమ్మకం కానీ ఇదే శ్రావణ పౌర్ణమి రోజు దేశం నలుమూలలా అనేక పండుగలు జరుగుతాయి వాటికి అనేక నేపథ్యాలు ఉన్నాయి ఆ విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం జంజాల పౌర్ణమి ఏడాదికి ఒకసారి సరికొత్త యజ్ఞోపవేతాన్ని ధరించే రోజు ఈ శ్రావణ పౌర్ణమి కొత్త జన్యాన్ని ధరించే ఈ ప్రక్రియను ఉపాకర్మ అంటారు పాతపడిన పోగులను తీసివేసేందుకు కొత్త జన్యాన్ని ధరించేందుకు వేదాధ్యయనంలో జరిగిన పొరపాట్లకు ప్రాయశ్చిత్తం చేసుకునేందుకు ఉపాకర్మలో వేర్వేరు మంత్రాలు ఉంటాయి హయగ్రీవుడు బ్రహ్మకు వేదం ఉపదేశించిన రోజు కాబట్టే ఈ రోజు జంజాలను మార్చుకుంటారనే నమ్మకం వేదాధ్యయనం ప్రారంభించేందుకు కూడా ఇది మంచి రోజు అనే నమ్మకం నేపాల్లో ఈ జంజాల పౌర్ణమిని జనాయి పౌర్ణమిగా పిలుచుకుంటారు ఆ రోజు జంజాలు మార్చుకోవడంతో పాటు శివాలయాలను తప్పకుండా దర్శిస్తారు ఝూలన్ పౌర్ణమి ఆగస్టు మాసంలో ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది తలెత్తుకు నిలిచిన చెట్లు తాండవం చేస్తుంటాయి వాటి మీద నుంచి పడుతున్న దుంపరలు జీవన్ముక్తుడిని చేసే పవిత్ర జలాల్లా అనిపిస్తుంటాయి అందుకు పౌర్ణమి వెన్నెల కూడా తోడైతే ఆ స్థితికారుడికి ఇంతకంటే ఇష్టమైన సందర్భం ఏముంటుంది అందుకే కృష్ణ భక్తులు ఈ రోజున జూలన్ పౌర్ణమి పేరుతో రాధాకృష్ణులను ఊయల ఊపుతారు వారు నడయాడిన మధుర బృందావనం వంటి క్షేత్రాలలో రోజుల తరబడి ఈ ఉత్సవాన్ని జరుపుతారు జ్ఞాన పౌర్ణమి శివుడి జ్ఞానస్వరూపం దక్షిణామూర్తి అయితే కేశవుని జ్ఞానరూపం హయగ్రీవుడు శ్రావణ పౌర్ణమి రోజే ఆయన అవతరించాడని పురాణాలు పేర్కొంటున్నాయి మధుకైటపులనే రాక్షసుల నుంచి వేదాలను కాపాడిన శక్తిగా హయగ్రీవుని అభివర్ణిస్తారు అందుకే ఆయనను అటు శౌర్యానికి ఇటు జ్ఞానానికి కూడా ప్రదాతగా భావిస్తారు దానికి తగినట్లుగానే చేతిలో శంఖ చక్రాలతో పాటు పుస్తకము కనిపిస్తుంది హైగ్రేవ జయంతి రోజున అక్షరాభ్యాసం చేస్తే పిల్లల వృత్తికి చాలా మంచిది జ్ఞానానందమయం దేవం అంటూ స్వామివారిని ఈరోజు కొలుస్తారు పతంగుల పౌర్ణమి చల్లచల్లని గాలులు మధ్య మధ్య చిరుచల్లు నేస్తాలతో కలిసి పతంకులు ఎగరవేసేందుకు ఇంతకంటే గొప్ప వాతావరణం ఏముంటుంది భూతల స్వర్గాన్ని తలపించే కాశ్మీరు మైదానాల మీద నిలబడి అలా గాలిపటాలను ఎగరవేసేందుకు అదృష్టం ఉండాలి అందుకే రక్షాబంధనం జన్మాష్టమి సందర్భాలలో కాశ్మీరీ వాసులు ఈ తతంగాన్ని ఒక పండుగలా జరుపుకుంటారు ఇక్కడ గాలిపటాలని గుడ్డు దోర్ అని పిలుచుకుంటారు వాటి రూపాన్ని బట్టి చెప్పంచూరి చాంద్ తార లాంటి పేర్లు పెట్టుకుంటారు హోరెత్తించే సంగీతం గుండె లోతుల్లోంచి వచ్చే కేనంతల మధ్య ఎగిరే నాటి గాలిపటాలు స్వర్గానికి నిచ్చెనల్లా కనిపిస్తాయి గంహ పౌర్ణమి గంహ ఒడిశాకు ప్రత్యేకమైన పండుగ ఈరోజు బలరాముడు జన్మించాడని ఆ ప్రాంత వాసుల నమ్మకం బలదేవుడు వ్యవసాయ దైవం ఆయన ఆయుధమే హలం అందుకేనేమో ఈరోజు సాగులో తమకు తోడుగా నిలిచే పశువులకు రైతులు పూజలు చేస్తారు పడ్లాకిమిడి ప్రాంతంలో మరో విచిత్రమైన ఆచారం కనిపిస్తుంది ఆనాడు వాళ్ళు మట్టి ఇటుకలు గడ్డితో ఓ బల్ల లాంటి దిబ్బను నిర్మిస్తారు దానికి ఎదురుగా ఒక వెదురు కర్రను ఉంచి రకరకాల పండ్లను వేలాడదీస్తారు దిబ్బ మీద నుంచి పరిగెత్తుకుంటూ దూకి వాటిని ముట్టుకోగలిగే వారిని విజేతలుగా ప్రకటిస్తారు రాఖీ కట్టేందుకు చెల్లెలు లేకపోతే ఆ పండుగ కాస్త వెలితగా మారిపోతుంది వినాయకుడు కుమారులు శుభ లాభాలకు కూడా ఆ లోటు తోచిందట కైలాసంలో అందరూ గర్వంగా రక్షాబంధనాలతో తిరుగుతుంటే తమకు కూడా ఒక తోబుట్టువు కావాలనే వారు కోరుకున్నారట ఆ కోరికను తీర్చేందుకు గణేషుడు ఒక చిన్నారిని సృష్టించాడు సోదరులకు సంతోషాన్ని పంచేందుకు పుట్టింది కాబట్టి ఆమెకు మాత అనే పేరు పెట్టారు ఉత్తరాదిన ఆ దేవిని చాలా శ్రద్ధగా పూజిస్తారు రాఖీ రోజున ఆమె జన్మదినోత్సవాన్ని నిర్వహిస్తారు నరాలి పౌర్ణమి శ్రావణ పౌర్ణమి నాటికి పశ్చిమ తీరంలో వర్షాలు తగ్గుముఖం పడతాయి అక్కడ మత్స్యకారులు వేట మొదలుపెట్టేందుకు ఇదే అనువైన సమయం వారికి వేట వినోదం కాదు ఇల్లు గడిచే మార్గం అందుకే తమ వృత్తి నిరాటంకంగా సాగాలని కోరుకుంటూ సముద్రుడికి పూజలు చేస్తారు వలలు బాగు చేసుకుని పడవలకు రంగులు వేసుకుని ఉపాధికి సన్నద్ధమవుతారు మూడు కళ్ళతో ఆ ప్రళయకారుని తలపించే కొబ్బరికాయను అలలకు సమర్పిస్తారు ఆ నారికేలాలు అలల ఉధృతిని తగ్గిస్తాయని వారి నమ్మకం కొబ్బరితో చేసిన పిండి వంటలు ఆ రోజు ప్రత్యేకం కజరి పౌర్ణమి మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో పాటించే ఆచారం కజరి పౌర్ణమి గోధుమ బార్లీ వంటి పంటలు వేసే శుభ సమయం ఇది ఇందుకు ఆరు రోజుల ముందుగా అంటే శ్రావణ శుక్ల నవమి నుంచే ఈ వేడుక మొదలవుతుంది ఆ రోజు రైతు కుటుంబాలలోనే మహిళలు పొలానికి వెళ్తారు అక్కడి నుంచి కొంత మట్టిని తీసుకువస్తారు ఇంట్లో ఒక గదిని పేడతో అలికి తాము తీసుకువచ్చిన మట్టిని ఉంచుతారు అందులో ఓ విత్తనం వేసి పౌర్ణమి వరకు పూజిస్తారు పౌర్ణమి రోజున భగవతీదేవిని అర్చించి ఇంట్లోని మట్టి ముద్దను నిమజ్జనం చేయడంతో నాట్లు మొదలవుతాయి ఇవి దేశం నలుమూలల రాఖీ పండుగ రోజు జరిపే పండుగలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి